మా ఎన్నికల రగడకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి మా వ్యవస్థాపక అధ్యక్షులైన చిరంజీవి సంస్థ ఎన్నికల్ని వెంటనే జరపాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణరాజుకు లేఖ రాశారు ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ట మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సంస్థ ప్రతిష్ట దెబ్బతీస్తున్న వారిని ఉపేక్షించొద్దని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణరాజును కోరారు మా ఎన్నికల రగడకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి మా వ్యవస్థాపక అధ్యక్షులైన చిరంజీవి సంస్థ ఎన్నికల్ని వెంటనే జరపాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణరాజుకు లేఖ రాశారు ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ట మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సంస్థ ప్రతిష్ట దెబ్బతీస్తున్న వారిని ఉపేక్షించొద్దని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణరాజును కోరారు కృష్ణరాజుకు చిరంజీవి రాసిన లేఖపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణారాయణ అందిస్తారు లక్ష్మణారాయణ కృష్ణరాజుకు చిరంజీవి రాసిన లేఖలో ఏ అంశాలు ఉన్నాయి సంతోష్ ప్రధానంగా ఇందులో చెప్పుకోదగ్గ అంశం ఏమంటే మా ఎన్నికలు గత మార్చిలోనే జరగాల్సి ఉంది కోవిడ్ కారణాల వల్ల అది ప్రొలాంగ్ అవుతూ ఉంది కనీసం సెప్టెంబర్ లోనైనా ఈ ఎన్నికలు నిర్వహించాలి తత్ఫలితంగా సభ్యులందరికీ జరగాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పెన్షన్ ఇలాంటివి ఉన్నాయో వాటికి అవి సభ్యులకు చేరవలసిన సభ్యులందరికీ సజావుగా సాగుతాయి అనేది అది కాక ఎజెండాలో ఉన్న కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి అది రాబోయే కమిటీ ఆ కార్యక్రమాన్ని చేపడుతుంది అనేది చిరంజీవి ప్రధాన ఉద్దేశంగా ఇందులో మనకు కనబడుతుంది దీంతో పాటు ఆయన ఒక సూచన చేశారు ఈ కమిటీ సెప్టెంబర్ మార్చి నుంచి మార్చిలోనే జరగాల్సిన ఎన్నికల వల్ల సెప్టెంబర్ లో జరుగుతుంది తత్ఫలితంగా నెక్స్ట్ జరిగే నెక్స్ట్ ఎవరైతే కార్యవర్గంలోకి వస్తారో వాళ్ళ వాళ్ళ టైం పీరియడ్ ని మళ్ళీ 2022 వరకు కొనసాగించాలనేది ఆయన చేసిన సూచన దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఒక సభ్యుడిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంతరంగాన్ని తెలియజేస్తున్నట్టుగా చెప్పారు దీంతో పాటు మా సభ్యులందరూ పరుష పదాలతో ఒకరినొకరు మాట్లాడుకోవడం ఇలా ఇది కూడా ఈ సంఘానికి ఈ మా అసోసియేషన్ కి మంచి పరిణామాలు కాదు అని ఆయన నొక్కి ఒక్కనించారు సంతోష్ We'll be right back.